రైతుల ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెందుత్తే సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావులు అన్నారు. చెందుర్తి మండలం మల్యాల గ్రామంలోని చెందుర్తి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ అబ్రహాం, సింగిల్ విండో డైరెక్టర్లు, సొసైటీ సీఈఓ ఎగమామిడి గంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు. నాతో పాటు ఫ్యాక్ చైర్మన్ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు లెటర్ మీద కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు కూడా సానుకూల స్పందించారు. తప్పకుండా ఇంకా సర్పంచ్ గారు చెప్పిన మిగతా సమస్యలు కూడా ఎమ్మెల్యే గారు వచ్చినాక మాట్లాడి, ఈ కెనాల్ పంట ఏదైనా ఉందో రోడ్ పైప్ లైన్ పంట, ఆ రోడ్డు కూడా ఒకటి కంప్లీట్ చేసుకుందాం. గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అది కూడా ఒకటి కంప్లీట్ చేసుకుందాం. తప్పకుండా సర్పంచ్ గారు చెప్పిన, డైరెక్టర్ చెప్పిన ఆ సమస్యలను ఎమ్మెల్యే గారు వచ్చినాక మాట్లాడి అవి పరిష్కరించుకుంటా కూడుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెందుర్తి సింగిల్ విండో పరిధిలో ఈరోజున మల్యాల గ్రామంలో వర్షాకాల వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచి లక్ష్మీనారాయణ గారు, అలాగే రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు గారు, మరియు స్థానిక ఉప సర్పంచ్ గారు, మరియు కోఆప్షన్ సభ్యులు, మా స్థానిక డైరెక్టరు నగరం వారు కూడా అధైర్యపడకండి. తప్పకుండా అన్ని రకాల ధాన్యాలను మనం సేకరిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ సర్పంచ్ గారు కూడా మా సొసైటీకి సహకరించాలి. ఇక్కడ లారీలు రావడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి వారి గ్రామ పంచాయతీ నుంచి కొంత మొరం పోపించినట్టయితే మరి మీ పాలకవర్గానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. దయచేసి తప్పకుండా ఇక్కడికి లారీలు వచ్చే విధంగా మీ గ్రామ పంచాయతీ నుంచి కొంత మొరాన్ని పోయించాల్సిందిగా మేము మా సొసైటీ పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.